ప్రవచనము. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, జకరీ గ్రంథం 2:3-4 ఇద్దరు దేవదూతల మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ అక్కడ ఉంటుంది. ఒక దేవదూత దగ్గరికి ఇంకొక దేవదూత వచ్చి ఆయన చెప్తుంటారు, యెరూషలేములో మందలు పశువులు ఎక్కువైపోయినందున ప్రాకారము లేనటువంటి పట్టణముగా అయిపోతుంది. అంటే అభివృద్ధి చెంది ప్రాకారము లేనటువంటి పట్టణముగా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం నాకు 2 కలలు వచ్చాయి. ఆ కలల్లో 2 కలల్లో కూడా నేను ఉన్నాను. ఒక కలలో అయితే నేను ఒక ఎత్తైనటువంటి స్థలం మీద చర్చ్ జరుగుతుందన్నమాట. అక్కడ చర్చ్ అంటే బిల్డింగ్ లేదు, పైన కప్పు లేదు, రూఫ్ లేదు, చుట్టుప్రక్కల గోడలు లేవు, ఓపెన్ స్పేస్, కొండ మీద చక్కగా కుర్చీలన్నీ ఉన్నాయి, వేదిక ఉంది. అది మొట్టమొదటి కళ. ఇంకా ఇది తర్వాత జరిగింది, ఎప్పుడైనా వీలుంటే నేను అది పంచుకుంటా. 2వ కళ ఒక దేవదూత వచ్చి ఆయన నన్ను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్తున్నాడు. 7 హిల్స్ పైకి వెళ్తూ ఉంటే ఒక చనిపోయినటువంటి ఆ శవాల్ని దాని ప్రక్కన రామ్నగర్ రోడ్డు క్రింద భాగాన వాళ్ళు తీసుకువెళ్తుంటే నేను చూసి ఇలాగ చెయ్యి ఊపాను. అంతే, ఆ 2 శవాలు కూడా పైకి లేచి కూర్చున్నారు. ఈ ముందు నడిపిస్తున్నటువంటి దేవదూత అసలు గమనించలేనట్టే ముందుకు వెళ్ళిపోతున్నాడు. చాలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరిగాం, కేర్ హాస్పిటల్ తర్వాత లెఫ్ట్కి. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద క్లియరింగ్ ఉంది కొండ మీద. మళ్ళా అక్కడ సంఘము ఓపెన్ స్పేస్, మళ్ళా రూఫ్ లేదు, గోడలు లేవు. దేవుని బిడ్డలారా, ఈ 2 కలలకి అర్థం ఏంటంటే, 1 రూఫ్లెస్ అంటే ఓపెన్ రూఫ్ అంటే చేల్చబడిన ఆకాశము క్రిందన పరిచర్య, ఇది. 2వది సరిహద్దులు లేనటువంటి పరిచర్య. 3వది ఈ ప్రవచనాన్ని, ఈరోజు చదివినటువంటి ప రవచనాన్ని ఆ కళలకి కలుపుకుంటే విపరీతంగా ఆశీర్వదింపబడబోతుందని దేవుడు అనేక మార్లు నాతో చెప్పారు. ఏమనంటే, నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. 29:11 ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, మిమ్మల్ని అభివృద్ధి చేసేది. 2వ మాట ఎహెస్కేల్ గ్రంథం 39:11 ఐ విల్ ఇంక్రీస్ ద నంబర్ ఆఫ్ మెన్ అండ్ యానిమల్స్ అపాన్ యూ, దే విల్ బి ఫ్రూట్ఫుల్ అండ్ మేక్ అండ్ బి న్యూమరస్. ఐ విల్ మేక్ పీపుల్ రెస్ట్ అపాన్ యూ యాస్ ఇన్ ద పాస్ట్. ఐ విల్ ప్రాస్పర్ యూ మోర్ దెన్ బిఫోర్, దెన్ యూ విల్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్. అక్కడ కూడా ప్రాస్పెరిటీ. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారని ఈ మాటలకి ఆ కళలకి అర్థము. కనుక అవ మినిస్ట్రీ, ఈ పరిచర్య, మీరు వింటున్నటువంటి ఈ మాటలు, మీరు ఓపెన్ హెవెన్స్, తెరవబడినటువంటి ఆకాశము క్రిందన మనము ఆశీర్వదింపబడబోతున్నాం. అంటే పరలోకం నుండి మన మీదకు ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఆటంకాలు ఉండవు ఇంకా. 2వది మనము సరిహద్దులు లేనటువంటి పరిచర్య, ఏ హద్దులు మనకి ఉండవు, ఆపవు, అటువంటి ఆశీర్వాదాలకు మనల్ని అర్హులుగా చేస్తున్నారు దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా, దేవుణ్ణి గణపరుద్దాం. ఈరోజు నిరాశలో ఉన్నావా, అటువంటి ఆశీర్వాదంలోకి, అటువంటి అభివృద్ధిలోకి మనల్ని దేవుడు తీసుకొస్తున్నారు. పరిశుద్ధుడ ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రవచనాన్ని నీ బిడ్డల వినికిడిలో దీవించబడునుగాక, నెరవేర్చబడునుగాక. ప్రభా, మేము నిరాశ్రయులవి, మాకేమీ లేదు, ఏమీ రాదు, నేల మట్టుకు నరికివేయబడినటువంటి వారిమే. కానీ మమ్మల్ని అభివృద్ధి చేయగలిగిన దేవుడు నీవు. అందుకే నీ చేతులకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ, ప్రభా, ఎస్ లార్డ్, కమ్ మేక్ అస్ ప్రాస్పర్, మమ్మల్ని అభివృద్ధి చేయమని, నీ వాగ్దానములను మా పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.